హలో ఫ్రెండ్స్, ప్రపంచమంతా కూడా కరోనాతో పోరాడుతుంది. ఈ కరోనా వల్ల మనం ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంటా ఉన్నాము. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇప్పుడు బతుకున్న వాళ్ళలో ఎవరు కూడా ఇంత విపత్తును ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే మనిషి ఆదాయం సగటున 60 సంవత్సరాలు అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు బతుకున్న 60 సంవత్సరాల వ్యక్తులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, ఈ 60 సంవత్సరాలు గట్టిగా మాట్లాడితే ఈ శతాబ్దంలో ఎప్పుడు కూడా ఇంత పెను విపత్తును చూడలేదు. మళ్ళీ మిగతా వైరస్లు వేరు, ఈ కరోనా వైరస్ వేరు. ఎందుకంటే ఇది చాలా పెక్యులర్, చాలా కొత్తదనంతో కూడింది. అంటే అప్డేట్ అవుతూ ఉంది రోజు రోజుకి. వైరస్ హెచ్ఐవి కావచ్చు, మిగతా ఏవైనా డేంజరస్ వైరస్ల గురించి మనము వెంటనే తెలుసుకోగలిగాము. అవి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి తొందరగా తెలుసుకోగలిగాం. బట్ కరోనా వైరస్ విషయంలో మాత్రం మనం చూస్తున్నట్లయితే రోజుకు ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇది ఎవరికి వస్తుంది, ఎవరు బతకగలరు, ఎవరు చనిపోతారు, అసలు ఏంది ఏది కూడా మనకు అసలు వ్యాక్సిన్ కనుగొనడం అనేది తర్వాత కనీసం దాన్ని పూర్తి స్థాయిలో కనిపెట్టలేకపోతున్నాం. దీనివల్ల మనకు ఎన్నో నిజాలు తెలుస్తాయి, ప్రపంచాన్ని మనం కొత్త కోణంలో చూడబోతున్నాం. ఆ కొత్త నిజాలు ఏంటి అని చెప్పేసి అంటే, ముందుగా డైరెక్ట్గా దేవుడి విషయానికే తీసుకుంటే, ఇన్నాళ్ళు మనము హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా రకరకాలుగా విడిపోయి మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా దేవుడు గొప్పోడు, మా ఆయిల్ రాసుకుంటే పక్షవాతం తగ్గిద్ది, మా ఆయిల్ రాసుకుంటే, మా విభూతి రాసుకుంటే చనిపోయిన వాళ్ళు బతుకుతారు, లేకపోతే మా తాయత్తులు కట్టుకుంటే మీరు అనుకున్న జరుగుతుంది అని చెప్పేసి చాలా రకాల మూఢనమ్మకాల్లో చాలా రకాల ఎలా చెప్పాలి, ఇంకా అది మూఢనమ్మకం అని చెప్పేసి అంటే చాలామంది ఒప్పుకోలేరు దైవభక్తి అని చెప్పేసి దాన్ని వాళ్ళు మార్చేస్తున్నారు. సో ఆ దైవభక్తిలో అలా ఒక రకమైన ఫీలింగ్తో బతికాము ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు చూస్తుంటే గనక ఇప్పుడు చనిపోయిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే, మీరు ఇండియాలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, మీ అందరూ కూడా తెలుసు ఇది ఒక మతాన్ని బ్లేమ్ చేయడం కాదు. ఎవరికి ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అంటే, మూఢంగా మతాన్ని మాత్రమే నమ్మి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పేసి ప్రాక్టికల్గా జరుగుతున్న ప్రతి విషయాన్ని పక్కన పెట్టేసి ఎవరైతే మూర్ఖంగా ఢిల్లీలో ఎక్కువ ప్రార్థనలు చేశారో వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. అంటే ముస్లింలు మాత్రమేనని చెప్పేసి అంటే వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఒక వర్జీనియా రాష్ట్రంలో, యుఎస్ లాంటి అంత డెవలప్డ్ కంట్రీలో, ప్రపంచాన్ని శాసించే అలాంటి దేశంలో ఒక బిషప్ అనే వ్యక్తి, అతను పోస్టర్ అనుకుంటా మామూలుగా, అతను చెప్పాడు. ఏమని చెప్పాడు, దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి మాత్రమే నమ్ముకోండి, మిమ్మల్ని ఏ కరోనా కూడా ఏమీ చేయలేదు, నాది హామీ, నన్ను నమ్మండి, ఆ దేవుడి ఎడల విశ్వాసం ఉంచండి అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, అదే వ్యక్తి ఇదే కరోనాతో చనిపోయాడు. దీన్ని బట్టి భక్తులు కావచ్చు, మూఢ విశ్వాసాల్లో బతికే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఏ దేవుడు మనల్ని కాపాడలేడు, మనల్ని మనమే కాపాడుకోవాలి. అలాగే ఇన్ని రోజులు కూడా ఎవరైతే డిపెండెంట్ అయి ఉంటారో, తల్లిదండ్రుల మీద, లేకపోతే స్నేహితుల మీద, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ మీద ఎవరైతే డిపెండెంట్ అయి ఉంటారో వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆపద సమయాల్లో, విపత్కర సమయాల్లో నిన్ను నువ్వు మాత్రమే కాపాడుకోగలవు, ఎవ్వడు కూడా వచ్చి నిన్ను కాపాడుకోలేరు రక్త సంబంధికులతో సహా. అంటే మనల్ని మనం నమ్ముకోవాలి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోలి గుండెను బలంతో బతకగలగాలి అనే జీవిత పాఠాన్ని మనకు కరోనా నేర్పింది. అలాగే దేవుడు కావచ్చు, సొంత వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా కాపాడలేరు, నిన్ను నువ్వే కాపాడుకోవాలనే విషయం అర్థమైంది. ఇకపోతే ఇంకో విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఎందుకు దేవుడు మతం గురించి చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే, ఇప్పటికీ కొంతమంది హిందువులు కావచ్చు, కొంతమంది మత పెద్దలు కావచ్చు, మతాన్ని ప్రేరేపిస్తున్నారు. ఇక్కడ మతం అడ్డం పెట్టుకుంటున్నారు, ఈ కరోనా వీళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది కాదు, ఏ మతం కూడా హిందూ మతం నమ్ముకుంటే రాదు అని చెప్పేసి కాదు, దీనికి కూడా మతం రంగు పోయడం అనేది తప్పు. అలాగే ఏ దేవుడు, హిందూ దేవుడు కావచ్చు, ముస్లిం దేవుడు కావచ్చు, క్రిస్టియన్ దేవుడు కావచ్చు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని విపత్కర పరిస్థితుల్లో కాపాడలేడు. దేవుడు అంటే ఏంటి, మనం పూజించే వీళ్ళు మాత్రమే దేవుళ్ళు అని చెప్పేసి ఒక మూఢనమ్మకంలో బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, అన్ని మూతపడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా మనం పూజిస్తూ వేలకు వేలు, ఆ కోట్ల కోట్లు కానుకలు సమర్పించుకుంటున్న గుళ్ళు కూడా మూతపడ్డాయి, మసీదులు మూతపడ్డాయి, చర్చిలు మూతపడ్డాయి, అన్ని కూడా మూతపడ్డాయి. మీరు నిజంగా దేవుణ్ణి కనుక నమ్మగలిగితే, దేవుణ్ణి నమ్మగాలనుకుంటే, ప్రపంచాన్ని శాసిస్తున్న ఏదో శక్తి ఉందని నమ్మితే అది ఖచ్చితంగా దేవుడు అనే పదాన్ని కూడా బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ మీకు ఎవరికి అందడు. అలాగే ఈ సో కాల్డ్ దేవుళ్ళు మనం పూజిస్తున్నాం కదా, ఆ శక్తుల కంటే ఒక వ్యక్తి రూపం ఉండదు ఆ శక్తికి. ఆ శక్తి రూపాన్ని మీరు పర్సూ చేయాలనుకుంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళండి, వీళ్ళు కాదు దేవుళ్ళు, ఇంకా ఏదో శక్తి ఉంది మానవ రూపం, మనం ఊహించుకున్న రూపానికి అందదు ఆ శక్తి, అది సైన్స్ కూడా అతీతమైందని చెప్పేసి ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. దానికి మతం రంగు, ప్రాంతం రంగు, వర్గం రంగు, ఇవేవి కూడా పూసి మూఢనమ్మకాలతో కోటింగ్ చేస్తే కాదు, ఖచ్చితంగా కాదు. నిజంగా దేవుడే కరోనాను రప్పించారని చెప్పేసి అనుకునే వాళ్ళంతా కూడా ఆ దేవుడు అనే శక్తి విషయంలో కొత్త ఆలోచనలు చేయండి.
మనం పూజించే ఈ వీళ్ళు సోకాళ్ళు దేవుళ్ళు కాదు, ఇంకేదో శక్తి ఉంది. మన భూమి ఇంత, విశ్వం ఎంతో పెద్దది, మీకు తెలుసు కదా. అందులో ఇసుక రేణు అంతా కూడా కాదు, అందులో మనిషి ఒక ఒక జన్మ ఒక అవతారం అని చెప్పేసి, అంటే ఈ అవతారానికి అతీతమైన ఆ శక్తి. అలా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి. అంతేగాని మతం రంగు మాత్రం పూయొద్దు మనుషులకి. ఇప్పుడైకైనా కళ్ళు తెచ్చుకోండి, ఇప్పటికైనా మతం మతం కులం వర్గం అని చెప్పేసి భేద భావాల్ని విడిచిపెట్టండి, బయటకు రండి. ఖచ్చితంగా మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చి కొత్త విధానంతో ఆలోచించండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా కరోనా ని ఎదుర్కొనే కోణంలో డెఫినెట్ గా చెప్తున్నాను, ప్రతి వ్యక్తి కూడా తన స్వశక్తిని నమ్ముకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తి అనేవాడు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే ఎక్కడో చైనాలో కరోనా వైరస్ వచ్చింది అన్నప్పుడు మనం ఇక్కడ స్పందించాల, యాహ్ బొంగులే అని చెప్పేసి మన మనోళ్ళు పారాసిటమాల్ కామెడీలు చాలా చేశారు. సో అలాంటివి జరిగాయి, మనం కూడా కామెడీగానే భావించాం. మనంతా కూడా మాస్కులు వేసుకో, మాకేమవుద్ది అని చెప్పేసి చాలా చాలా ఊహించుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, ఎదుటి వాడు బాగుంటేనే. ఇంతకుముందు దేశాల మీద యుద్ధాలు జరిగాయి కదా, ఇప్పుడు ఏమైంది, చైనాలో వచ్చింది. ఏంది చైనాలో వచ్చింది అని చెప్పేసి అనుకుంటే అమెరికా కూడా వచ్చింది, అమెరికాకే వస్తుంది కదా అనుకుంటే మనకు కూడా వచ్చింది. సో పక్కవాడు బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనే ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ కుల మత వర్గ ఇవి భేదాలన్నిటి కూడా విడిచిపెట్టి ఒక మనిషిగా బతకండి. ఈ లాక్డౌన్ ఎప్పుడైపోద్దో మనకు తెలియదు, బట్ ఎప్పుడైతే ముగిసిపోద్దో అప్పుడు సరికొత్త విధానంతో మనం జీవితాన్ని ఆరంభించాలి. తప్ప మళ్ళీ ఎముకలు కుళ్ళి వయసు మళ్ళీ నా ఆలోచనలు మాత్రం మళ్ళీ రానివద్దు అని చెప్పేసి ఒక కామన్ మైండ్ గా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.